పెంచడం కానే కాదని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఉద్రిక్తతను పెంచాలని. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు చెలో ఆత్మకూరెళ్తాడా? బాధితులు లేనటువంటి వాడు బాధితులు వెంట పెట్టుకుని వెళుతున్న డ్రామా ఆడుతున్నప్పుడు ఆ డ్రామాని ప్రజలకు తెలియపరచడం కోసం నిజమైనటువంటి బాధితుల్ని ప్రవేశపెట్టవలసిన అనివార్యమైన పరిస్థితి మాకు కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. మేము బాధితులు ఎవరిని ఉంటే వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప కేసులు పెట్టారు. ఎంతమంది కేసులు పెట్టారండి ఇవాళ? గోడల శివప్రసాద్ మీద ఎంతమంది కేసులు పెట్టారు? ఎరపతి నేని శ్రీనివాస్ మీద ఎన్ని కేసులు జరుగుతూ ఉన్నాయి? హైకోర్టులో జరుగుతూ ఉంటే హైకోర్టు ఏమందండి? సిబిఐ ఎంక్వైరీ వేసుకోమని చెప్పిందా లేదా స్టేట్ గవర్నమెంట్కి? మేము అడిగామా? న్యాయస్థానాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఎక్కడా కూడా చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు చట్టబద్ధంగా లాయర్ స్టేట్స్ ఓట్ కోర్స్ అనే పద్ధతిలో మేము వెళుతూ ఉంటే ఈయన ఒక జెండా పట్టుకుని అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, రౌడీజం జరుగుతుందని పిచ్చి గంగిరెత్తి అల్లర చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అల్లరిని అరికట్టవలసినటువంటి రాజకీయ అవసరం మాకు వచ్చింది కాబట్టి రేపు మేము కూడా చెలో ఆత్మకూరు మేము వెళుతున్నాం. చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి తప్పిదాన్ని సరిచేయడం కోసం మేము వెళుతున్నాం. చెప్పండి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రామాలు ఇందాక మీకు ఇందాక కూడా చెప్పారు, గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు ఉండవచ్చు, ఒకరొకరు కొట్టుకోవచ్చు, దాని వెనుకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాంటి వాటిని సపోర్ట్ చేయరు. వాళ్ళని తీసుకొచ్చి బాధ్యతలు అంటే అది రాంబాబు గారు చేయించాడు, పిల్లలు రామకృష్ణారెడ్డి చేయించాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేయించాడు, మంత్రి గారు చేయించాడు అని అపాధి వేయటం తప్పు. గ్రామాల్లో ఉండవు తగాదా చెప్పండి. మా గ్రామాల్లో లేవా? మా సత్యనపల్లిలో మా గ్రామాల్లో తగాదా లేవా? మొన్న ఊర్లో వినాయక చవితి చెప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కొట్టుకున్నారు, సరి చేస్తాం. వాళ్ళు బాధితులు బాధితులు అంటే ఇవి కావాలని ఒక వంట వండి మాకు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తప్పు, అన్యాయం. మాకు ఆ బుద్ధి లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం పరిపాలన విధానంలో. గ్రూపులను రెచ్చగొట్టాలనే ఉద్దేశం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో వెళుతున్నాడు. మీరు గమనిస్తున్నారు కూడా ఈ 3 మాసాల్లో జరిగినటువంటి పరిపాలనా క్రమాన్ని ప్రజలు గమనిస్తున్నారు, మీడియా గమనిస్తుంది. ఏదో కొంత మీడియా ఆయనకు అనుకూలమైన మీడియా డప్పేస్తే చేయొచ్చు, కానీ న్యూట్రల్గా ఉన్నటువంటి మీడియా గమనిస్తుంది. మేము ఏ విధంగా ఉన్నాం, చిత్తశుద్ధిగా ఉన్నామా లేదా, తగాదాలను మేము ప్రోత్సహిస్తున్నామా? అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి ఎవరైనా తీసుకొచ్చి లోపలేసి వాళ్ళు కొట్టించి నువ్వు జారుతావో వైఎస్ఆర్సీపీలో జారువా, జారుతావో వైఎస్ఆర్సీపీలో అని అంటున్నావా? తెలుగుదేశం పార్టీ అనలేదా? కొట్టి మీరు చేయండి, తెలుగుదేశం పార్టీలో చేరండి, మీకు కండవేస్తామని పోలీస్ స్టేషన్లోనే కండవాలించినటువంటి సందర్భాలు, ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మీరు చూశారు, మీరు రిపోర్ట్ కూడా చేశారు. కాబట్టి వాస్తవాలు గమనించండి. రేపు మీరు అందరూ రండి, మా బాధ్యతను కూడా పరామర్శించండి, చూస్తారు.